ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ వాణి వర్సెస్ దివ్యల మాధురిగా మారింది వ్యవహారం. వాణి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాధురి. ఇంతకీ వాణి ఏమన్నారు, మాధురి ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి అవును, తన వల్ల దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను ఖండించారు దివ్యల మాధురి. శ్రీనివాస్ ను రెండేళ్లుగా ఎవరు చూస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు మాధురి. వాణి వల్లే శ్రీనివాస్ కు ముప్పందంటూ కూడా మాధురి కౌంటర్ ఇచ్చారు. నేనుంటున్న ఇల్లు వాణి కావాలనడం కరెక్ట్ కాదంటున్నారు మాధురి. ఇల్లు కట్టడానికి తాను 2 కోట్ల రూపాయలు అప్పించాను శ్రీనివాస్ కంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. ఇక తాను శ్రీనుకి తాను శ్రీనుకి ఇచ్చిన డబ్బు ఆశించను అంటూ కూడా శ్రీనివాస్ ఉద్దేశించి మాధురి చెప్పుకొచ్చారు. ఇదే ఇల్లు కావాలంటే వాణి 2 కోట్ల రూపాయలు క్లియర్ చేయాలంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. ఇంతకీ దివ్యల మాధురి ఇచ్చిన కౌంటర్ ఏంటి? అంతకుముందు దువ్వాడ వాణి చేసిన కామెంట్స్ ఏంటి? వాళ్ళిద్దరికీ ఇన్ఫాక్ట్ ఎటువంటి వాగ్యుద్ధం జరుగుతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేము పడుకుంటున్నాం మీ కార్ షెడ్లో, మరి శ్రీని గారు మీరున్నారు. శ్రీని గారికి ఏం జరిగినాయి, యాజ్ ఎ వైఫ్ ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ ఎలాగ ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకి ఏం జరిగినాయి, అది ఏ రకంగా టర్న్ అయినా ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే. కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌసింగ్ చెక్ చేసి శ్రీని గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి. స్నానం కూడా చెప్తున్నాను, ఇప్పటికే 10 రోజులు అయిందండి, మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పటికైనా శ్రీని గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి. లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏమీ పార్టిసిపమ్మా నాకు ఏమీ చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, మేము చాలా ప్రమాదంలో ఉన్నాం, రేపు మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలీదు. ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం. కాబట్టి ఇంటి పరిస్థితుల్లో జగన్కి ఇమీడియట్గా శ్రీని గారి మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా మేము చెప్ప తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకు ముందు నుండి అదే చెప్తున్నామండి. ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేదు సార్, రిలేటివ్స్ ఏదో వెళ్ళారు వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను. మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను. అవి డిమాండ్లని ఆ దువ్వా శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి 4 అయిపోయి ఒకటే ఉందని ఒక డ్రామా ఆడారు. ఆ రోజే చెప్పాను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను. నేనేమీ కోరలేదండి, నాకు ఎలాంటి అవసరాలు. వాళ్ళు మాట్లాడుతూ దువ్వాడ వాణి గారు మాకు ఇక్కడ పలాసు వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఏది ఉండదు, ఎవరితో ఉండాలనుకుంటే పలాసాలు ఉండదు. నేను అన్నానండి, నా పరువుకు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ అసెట్స్ కానీ అన్ని కూడా ఈయన అసెట్స్ అనేవి నావి, నా ద్వారా డెవలప్ అయ్యారని అన్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి, దువ్వాడ వాణి అని ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 ఇయర్స్ నుంచి ఎవరు చూస్తున్నారండి, 2 ఇయర్స్ నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు, ఏమే వచ్చి చూసుకుంది, నేనే కదా చూసుకున్నది. మరి 2 ఇయర్స్ ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 ఇయర్స్ నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది మీ మీడియా సాక్షిగా తను అందరికీ పిలిచి, దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 ఇయర్స్ నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు, టెస్ట్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి 10 మందిని తీసుకొచ్చి శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది, ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి.
శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా, నేను థ్రెట్ చేశానా, ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి, నా వల్ల థ్రెట్ ఉందా. సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థి సమాచార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 లాక్స్ ఎలా పెండింగ్ ఉన్నారో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 క్రోర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేను ఎప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 క్రోర్స్ అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటుందా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి 1-6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీనిగారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారా వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికే నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు. నేను శ్రీని గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీని గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు, అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 లాక్స్ ఒకటి, ఇది కూడా 50 లాక్స్, ఇది 50, 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేను ఏదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు, ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా, సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి, దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది వాణికి మాధురి ఇచ్చిన కౌంటర్. ఇంతకీ ఏం జరుగుతోంది, ఇప్పుడు వాణి ఏం చేయబోతున్నారు? మాధురి అన్నట్టుగా ఇప్పుడు మాధురి వాణి దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాణి ఉంటున్న చోటుకు వెళ్ళబోతున్నారా, వెళతారా, అసలు ఎందుకు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ కథా చిత్రంలో ఇంకా ఆ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్న పరిస్థితి, ఇంకా రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి, ఇప్పుడు మాధురి వాణి దగ్గరికి వెళ్ళబోతున్నారా? సత్యం చూస్తే కనుక ఆ పరిణామాలు మాత్రం సమీపంలో ఉన్నాయనడానికి మాధురి ఈరోజు ఇచ్చినటువంటి కౌంటర్లో ఆమె సుస్పష్టం చేశారు. ఎందుకంటే 12 రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కి 12 రోజులు కావస్తా ఉంది. 10 రోజుల పాటు పోలీసులు అంటే ఆ రోజు మొదటి రోజు తలుపులు ఇరగొట్టి కాంపౌండ్లో చొరబడ్డారన్న ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పెద్ద కుమార్తో పాటు పలువురిపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దువ్వాడ వాణి కూడాను తనను తన పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ఉద్దేశంతో ఆమె కూడా ఫిర్యాదు. అయినప్పుడు కూడా ఈ కుటుంబ నేపథ్యం కారణంగా కుటుంబ సభ్యులే ఈ పంచాయతీని సాల్వ్ చేస్తారని ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసులు మాత్రం 2 రోజుల క్రితం ఇరువురికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన అనంతరం వారం రోజుల క్రితం వాహన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాధురికి మాత్రం ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, బ్లడ్ కూడా బ్లీడింగ్ అవుతుందని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆమెని మరి అప్రమత్తం చేశారు. దీంతో నిన్న ఒక పోస్టింగ్ కూడా పెట్టారు, 10 రోజుల పాటు సోషల్ మీడియా కానీ బాహ్య ప్రపంచానికి కానీ అందుబాటులో ఉండను, కాబట్టి అందరూ కూడా ఏమైనా ఉంటే 10 రోజుల తర్వాత మాట్లాడతానని చెప్పినటువంటి ఈ వ్యవసాయ పరిగణలు తీసుకున్నట్టు దువ్వాడ వాణి మాత్రం
నిన్న సాయంత్రంలో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ముందు రోజు పెట్టేటువంటి అంటే మీడియాతో మాట్లాడుతూ తన ఆ ఇంట్లోనే ఉంటాను, శ్రీనివాస్తో కలిసి ఉంటాను, ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా మీ సర్దుకు పోతాం, తమ పిల్లలకు తండ్రి కావాలి, తన భర్తతో పాటు సహజనం చేస్తానని చెప్పడం జరిగింది. ఎటువంటి వివాదాలు ఏవైతే కుటుంబాల మధ్య జరిగినటువంటి చర్చలు ఉన్నాయో ఆ చర్చలకి తనకు ఎటువంటి సంబంధం లేదు, వారు కుటుంబ పెద్దలు మాట్లాడుకున్నారే తప్ప ఈ డిమాండ్లు ఏవి కూడా నేను వాళ్ళ ముందు పెట్టలేదని కూడా స్పష్టం చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం కూడా ఆమె మాట్లాడుతూ తనకు తన భర్తకు తన పిల్లలకు కూడాను మాదిరితో థ్రెట్ ఉంది, మా ప్రాణాలకు హాని ఉంది, నాకు పోలీసులు భద్రత కూడా కల్పించలేదు, నేను ఇంటి దగ్గర రాత్రిపూట ఒంటరిగా నా పిల్లలతో పెట్టుకుని ఉంటున్నాడు, శ్రీనివాస్ మాత్రం లోపల ఉంటున్నారు, హైవే పక్కన ఉన్నటువంటి ఇంటిపై మాదిరి దాడి చేయించి మా ప్రాణాలను తీసే అవకాశం ఉందని చెప్పి ఆమె కూడా ఒక ప్రకటన జారీ చేసింది. 10 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నట్టు మాదిరికి మాత్రం ఈ విషయం తెలిసి తప్పని పరిస్థితుల్లో ఈరోజు చేసినటువంటి పోస్ట్లో ఏదైతే కొత్త ఇంట్లోకి వెళ్ళాలని వాణి చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ నివసిస్తున్నారనే విషయం ఆరా తీనటువంటి వాణి, తన ఇద్దరు పిల్లలు 2 ఏళ్ల అనంతరం ఆ ఇంట్లోకి రౌడీల మోకలతో పాటు గేట్లు కట్ చేయించి తలుపులు పగలగొట్టి లోపలకు చొరబడే ప్రయత్నం విషయంలో మాత్రం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని ఒక ప్రశ్న కూడా ఆమె సంధించారు. కాకపోతే ఈ విషయంలో ప్రస్తుతం ఆ కొత్త ఇంటిపై తనకి ఎటువంటి రైట్స్ లేకపోయినా కూడా ఇంట్లోకి వెళ్ళాలని ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే శ్రీనివాస్ ఎలోన్గా ఉన్నప్పుడు ఆయనకు బాసటగా నిలిచాను, రాజకీయంగా ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న తనపై మాత్రం లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి మా ఇద్దరి మధ్యన కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ను బాహ్య ప్రపంచం చెప్పిందే వాణి. అదేవిధంగా ఏదైతే చింతాడ పార్వతీశ మేసార్ దగ్గర స్థలం కొన్న విషయం కానీ ఈరోజు ఆ ఇంటి నిర్మాణం విషయం కానీ ఇంట్లో నేను కూడా 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్కి ఇచ్చాను, 2 కోట్లు ఇచ్చాను అనడానికి చెక్కుల రూపంలో ఆధారాలు కూడా చూపించాయి. ఇది కేవలం నమ్మబలికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఆ ఇంటికి సంబంధించి ఇక 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే వాణి డిమాండ్ చేస్తున్నారు ఆ ఇల్లు కావాలనే ఒక వెర్షన్ వినిపిస్తున్న తరుణంలో, కానీ వాణికి సంబంధించి కొద్ది రోజుల వెర్షన్ మారిన తన బాణి మార్చిన సందర్భాన్ని చూసాం. శ్రీనివాస్ కావాలంటున్నారు. సో శ్రీనివాస్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు కూడా ఒకవేళ అన్ని క్లియర్ అయితే కనుక శ్రీనివాస్ కనుక మళ్ళీ తిరిగి ఒకవేళ వాణికి సంబంధించి మళ్ళీ ఒకవేళ వచ్చారనుకుందాం, అటువైపు వస్తే కనుక ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయ్యే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్లో ఇక్కడ డిస్కషన్ మారింది అనుకోవాలా, లేకపోతే ఆ ఇంటికి సంబంధించి వాణి ప్రయత్నాల్లో ఉన్నారు ఆ కోణంలో ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలా, ఎలా చూడొచ్చు అంశాన్ని? సచిన్, 2 ఏళ్లుగా శ్రీనివాస్ ఎక్కడున్నాడో కనీసం ఆరా తీనటువంటి వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాధురితో ఉన్నటువంటి ఆ సంబంధాల నేపథ్యంలో టెక్కల కాన్స్టిట్యున్సీ హైవే పక్కన ఆ కొత్తలు నిర్మించుకోవడం, అది ఎమ్మెల్సీ దువ్వార్ సీనియర్ అందరికీ ఐడెంటిఫై కావడం, వీరిద్దరూ ఆ ఇంట్లో నివసించడం మాత్రం డైజెస్ట్ చేసుకోలేక